టీఆర్ఎస్ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ కన్నీరు. సభ నుంచి వెళ్లేందుకు యత్నం, సర్ది చెప్పిన లీడర్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆడిట్ ఉద్యోగులు, మహబూబాబాద్ లో సోదాలు చేస్తున్న అధికారులు. హైదరాబాద్ విజయవాడ హైవేపై వరుస ప్రమాదాలు, రోడ్డు విస్తరణలు లోపాలే కారణమని జనం విమర్శలు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి అడ్డంకులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లేనేనని ఆరోపణలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ. సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెను మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సముదాయించారు. ఆ తర్వాత మంత్రి కమలాకర్ పక్కన కూర్చోబెట్టుకున్నారు. అంతకుముందు కనుముల్ల విజయ పక్కన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కూర్చొని కొద్దిసేపు మాట్లాడారు. కాసేపటి తర్వాత ఆమె కండ్ల నిండా నీళ్లు తెచ్చుకుని కండువతో తుడుచుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతానంటూ బయలుదేరారు. పార్టీ నేతలు ఆమెకు సర్ది చెప్పి సమావేశంలో కూర్చోబెట్టినప్పటికీ ఆమె కన్నిటికీ కారణం తెలియడం లేదు. హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన కనుముల్ల విజయ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. పోవడానికి కాదు, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఒక్కొక్క దగ్గర మన కాన్స్టిట్యున్సీస్ ఏమున్నాయి, మనకు చొప్పదడి కాన్స్టిట్యున్సీ ఉన్నది, కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ఉన్నది, మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఉన్నది, హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నది. హుజూరాబాద్ ఒక మండలం లేదు, చొప్పదడిలో మూడు మండలాలు లేవు మన జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో. ఉపన్యాసాలు వినడానికి రాలేదు మీరు. కార్యాచరణ ఏంది, ఏం చేయాలి మనం అని ఆలోచించడానికి ఈ మీటింగ్ ఇవ్వాలి మనం పెట్టుకున్న మీటింగ్. మనము ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకోవాలనుకున్నాం. మరి మండలానికి పెట్టుకుంటారా? పార్టీ మాత్రం 10 గ్రామాలకు ఒక మీటింగ్ పెట్టాలి, కార్యకర్తలను కూర్చోబెట్టుకోవాలి, రోజంతా మాట్లాడాలి, భోజనాలు పెట్టాలి, ఒక్కొక్క సమస్య తీసుకురాలి. నేను ఈ మీటింగ్లో నేను ప్రతిపాదిస్తున్నా, మిత్రులారా, మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ వార్డులో కానీ ప్రజా సమస్యలు తీసుకొని రండి. లెటస్ అటెంప్ట్. ఏ పనైనా కానీ మీకు మీ గ్రామంలో, మీ వార్డులో ఏ సమస్య, ప్రజా సమస్యలున్నా, వ్యక్తిగత సమస్యలను కూడా యు ప్లీజ్ తీసుకురండి మన శాసనసభ్యుల దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి తీసుకొచ్చి విన్నవించండి. అది ఈ స్థాయిలో అయితే ఈ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మన పరిష్కారం చేయాలి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ. సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెను మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సముదాయించారు. ఆ తర్వాత మంత్రి కమలాకర్ పక్కన కూర్చోబెట్టుకున్నారు. అంతకుముందు కనుమల్ల విజయ పక్కన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కూర్చొని కొద్దిసేపు మాట్లాడారు. కాసేపటి తర్వాత ఆమె కండ్ల నిండా నీళ్లు తెచ్చుకొని కండువతో తుడుచుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతానంటూ బయలుదేరారు. పార్టీ నేతలు ఆమెకు సర్ది చెప్పి సమావేశంలో కూర్చోబెట్టినప్పటికీ ఆమె కన్నిటికీ కారణం తెలియడం లేదు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కనుమల్ల విజయ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
మహబూబాబాద్ జిల్లా ఆడిట్ ఆఫీస్ ఉద్యోగులు ఇద్దరు ఏసీబీకి చిక్కారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పోలీస్ కానిస్టేబుల్ మహమ్మద్ సలీం పాషా నుంచి 18,000 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ కిషోర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు జిల్లా ఆడిట్ కార్యాలయం వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ కానిస్టేబుల్ పాషా ఆడిట్ ఆఫీసులను సంప్రదించారు. పని కావాలంటే 25,000 ఇవ్వాలన్నారని, చివరకు 18,000 ఒప్పుకున్నారని చెప్పాడు బాధితుడు. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆడిట్ ఆఫీసులను పట్టుకున్నారు. ఇక్కడికి ఎన్నిసార్లు తిరిగినా కానీ వీళ్ళు ఏం సమాధానం చెప్పకుండా నన్ను ఒకసారి వచ్చారు. గారు 25,000 రూపాయలు డిమాండ్ చేసినారు. నేను ఇంకా సూచింది ఏసీబీ వాళ్ళని కలిసిన ఏసీబీ వాళ్ళ సహకారంతో ఇవాళ కిషోర్ గారు ఏవో గారి వల్ల లేకపోతే కిషోర్ గారు ఫోన్ ద్వారా ఏవో గారిని సంప్రదించి ఆయన దగ్గర ఉన్న 18,000 రూపాయలు నా దగ్గర నుండి 18,000 రూపాయలు తీసుకున్నారు. ఇది జరిగింది. డిమాండ్ 25,000. అది బెనిఫిట్స్, అది వేరే విషయం. ఇది ఇట్లనే సేమ్ అంటే ఒకవేళ ఫైల్లో కనుక లొసుగులు ఉండేది ఉంటే మా ఆఫీస్ నుండే మొత్తం అంతా స్క్రూటినింగ్ అయ్యే వస్తుంది. ఇది వాంటెళ్ళి కావాలని చెప్పేసి ఏ ఫైల్ అయినా కానీ ఎంతకాలం ఉన్నా కానీ ఒక 15 రోజులు 20 రోజులు మాత్రమే ఉంటుంది ఈ ఆఫీసులోనే అయినా కానీ. కానీ ఇక్కడ దాదాపు 2.5 నెలలు 3 నెలల దాకా ఈ పిల్ల దగ్గరనే ఆగిపోయి ఉన్నది. వెళ్ళిన 4 సార్లు వచ్చేసిన వచ్చిన కాకపోతే ఏంటంటే వీళ్ళ 25,000 డిమాండ్ చేసి 18,000 ఓకే చేసుకున్నారు. ఇక 18,000 రూపాయలు మరి నేను ఇప్పటికీ 3 నెలలు అవుతుంది నాకు జీతం దాకా ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు. మన కేసీఆర్ సార్ కూడా ఎటువంటి బెనిఫిట్స్ సరే అడిగితే అయ్యి కుబేరు అని చెప్పేసి అని అంటా ఉన్నారు. ఇది క్లియర్ అయితేనే మిగతా వస్తాయి అని చెప్పేసి అని. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు తుర్కపల్లి మండలం బుద్ధు తండాకు చెందిన వాసులు. ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంతో తండాకు చెందిన లచ్చిరామ్ నాయక్ చనిపోయాడని ఆరోపించారు. ఇవాళ ఉదయం కడుపు నొప్పి వస్తుందని లచ్చిరామ్ నాయక్ హాస్పిటల్కి వచ్చాడన్నారు తండావాసులు. డాక్టర్ రాసిన మందులు వేసుకున్న వెంటనే లచ్చిరామ్ చనిపోయాడని చెబుతున్నారు. లచ్చిరామ్ కొన్ని రోజులుగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాడని చెప్పారు డాక్టర్ రామచందర్. కూడా ఎక్స్రే చెప్పిండు, మూత్రం పంచాలని అన్ని చెప్పేసి అన్ను అయితే ఏం లేదు, అల్సర్ ఉందని గోళీ మందు ఇచ్చిండు, తానిక ఇచ్చిండు, గోళీ ఇచ్చిండు. లచ్చిరామ్ ఏం పని చేస్తాడు? బోర్బండి మీద చేస్తాడు డేవర్. వారం తర్వాత ఈ రోజు గోళీ అయిపోయింది, గోళీ తీసుకురామని అని వచ్చినాము. వస్తే మధ్యన ఒక టైం ఇక్కడ వచ్చినాక అయితే గోళీ తీసుకున్నాం, రెండు సూది వేపించుకున్నాం, మళ్ళీ ఇంటి కాడ పోయి జరసేపు పండుకున్నాడు, పండుకున్నాడు, మళ్ళీ గోళీ వేసుకున్నాడు, ఆడ కూర్చుండు పడ్డాడు, గోళీ వేస్తుండగానే పడ్డాడు. వచ్చిన నేను వాళ్ళని బండి నడిపించుకోండి, డాక్టర్ అనే ఇచ్చి వాళ్ళ చేతికి తెలిసి మేము 500 గోళీ తీసుకుపోయినాము. పరీక్షలో మా కొడుకు చెప్పిండు, ఫస్ట్ వారంలో మా కొడుకు చెప్పిండు రిపోర్ట్. రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. పట్టణ నగరాలుగా ఆరోగ్యవంతంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు వారికి 26,000 రూపాయల కనీస జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం కలిగించే చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హన్మకొండలో జరిగిన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలో ఆయన పాల్గొన్నారు. 1000 స్తంభాల గుడి నుంచి ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు కార్మికులు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే మీరు వెంటనే ఈ మున్సిపల్ వర్కర్స్ యొక్క అందరి సర్వీసులని పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా వీళ్ళ యొక్క వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి, కనీస వేతనాలు కూడా లేవు. మేము ఇచ్చిన 11వ PRCలో కనీస వేతనం 19,000 ఉంది, దానికి HRA DA అన్ని కలుపుకుంటే 26,000 అవుతుంది. కాబట్టి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్ యొక్క వేతనాన్ని 26,000గా నిర్ణయించి వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలన్నిటి కూడా సకాలంలో అందివ్వాలని. ఇక్కడ పనిభారం పెరుగుతుంది, పట్టణం పెరుగుతుంది, పనిభారం పెరుగుతుంది, కార్మికులు తగ్గుతున్నారు, దానికి అనుగుణంగా నియామకాలు చేపట్టాలని, ప్రస్తుతం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
వరంగల్ జిల్లా అమ్మవారిపేట ప్రాంతంలోని చేపల అమ్మకం కేంద్రం దగ్గర ఆందోళనకు దిగారు మత్స్యకారులు. 3-4 నెలల ముందు పంపిణీ చేయాల్సిన చేప పిల్లను ఎప్పుడు ఇస్తే ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. తాము కష్టపడి పెంచిన చేప పిల్లలు బతికే పరిస్థితి లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామానికి చౌటవెల్లి గ్రామానికి 60,000 పిల్లలు అంటే ఒక్కొక్క దానికి 30 పైసలు వేసుకున్నా కూడా 18,000 రూపాయల విలువ గల పిల్లలు వస్తున్నాయి. మా గ్రామంలో మా సంఘంలో 100 మంది ఉన్నాం. ఒక్కొక్కరికి అవి పంచుకున్నట్టయితే 180 రూపాయలు మాత్రమే వచ్చే విధంగా మాకు ఈ గవర్నమెంట్ నుండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాం. కాబట్టి ఇట్లా కాకుండా గవర్నమెంట్ మాకు నగదు రూపాయన కానీ లేక మా సంఘానికి ఆర్థిక సాయం చేస్తూ అదేవిధంగా 50 ఏళ్ళు పైబడినటువంటి మత్స్యకారులకు పెన్షన్ రూపంలో పెన్షన్ని అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ నుంచి కాసేపటి క్రితమే ఎమ్మెల్యే కాలనీలోని తన ఇంటికి చేరుకున్నారు ఎంపీ అరవింద్. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి జరిగిన తీరును ఆయన పరిశీలించారు. అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రిటాలియేషన్ అవి కొడితే పడు, అలా అయ్యాక చెప్పుకోమనండి. భాష అదుపులో పెట్టుకోండి. మా భాష ఎప్పుడు అదుపులోనే ఉంది. ఏం తప్పు భాష మాట్లాడానండి? ఏం తప్పు భాష మాట్లాడి చెప్పాలి? ఏం తప్పు భాష మాట్లాడినాము? కానీ ఇవాళ ఆమె మాట్లాడుతుంటే, ఆమె ముఖం చూస్తూ ఉంటే కొంచెము ఈమె కూడా ఏమంటారు, ఏదో నార్మల్గా లేదు. చాలామంది చాలా మెసేజ్లు వస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అబ్నార్మాలిటీ కనబడుతుంది ఫేస్లో. మొత్తం టోటల్ సెన్సెస్లో మాట్లాడిందా లేదా అన్నది మరి ఆమెకే తెలవాలి. ఏ ఓడిపోయిన ముఖము నన్నే ముడగొడుతుంది అండి. మళ్ళీ నిలబడమని చెప్పినా కదా నేను, మీకు చెప్పలేదా? మీ ఛానల్ అందరికి చెప్పినా కదా, మీ ఛానల్ అందరికి చెప్పలేదా? చెప్పినా కదా నిలబడాలని. ఇప్పుడు నిలబడతా అన్నది కదా, ఇప్పుడు నేను ఎక్కడ నిలబడితే అక్కడికి వస్తాను కదా. నాది ఇందూరు, నాది ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం. ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నా దేవుళ్ళు. నేను ఆడని నిలబడతా, నువ్వు ఇక వెనకకోకు, నీ మాట మీద వెనకకోకు. మీ అయ్య లెక్క అబద్ధాలు ఆడకు. మళ్ళా నేనెప్పుడు 3 ఎకరాలు ఇవ్వతుందా సార్ అధ్యక్ష, నేను చెప్పిన్నా మై కవి నై బోలా తీనెక్కర్ దేతు బోలికే అని అట్లా నువ్వు వెనకకు పోకు, నువ్వు నిలబడొచ్చి. వాళ్ళు అయ్యని చెప్పమనండి, బీజేపీకి వెళ్ళి కూడా అప్రోచ్ చేయండు కవితని. వాళ్ళు అయ్యని చెప్పమనండి, వాళ్ళు అయ్యని చెప్పమనండి. ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలని బీజేపీ వాళ్ళు ఎవరు కొంటా అన్నారు? ఎవరు 100 కోట్లు ఆఫర్ ఇచ్చిండ్రు? వాళ్ళు అయ్యని చెప్పమనండి. వాళ్ళు అయ్యా నోరు పడిపోయిందా? ఏమైంది? అరుస్తూనే ఉంటాడు కదా 2-2 గంటలు 3-3 గంటలు మిమ్మల్ని అందరు. మీ నెత్తులు వెళ్ళగొట్టుకుంటారు మీరు అనవసరంగా. 3-3 గంటలు మీ బేజా తింటాడు కదా. చెప్పమనూరి మరి 3 పేర్లు చెప్పా నీకేమి చెప్పరాదా? 3 గంటలు బేజా తినడా ప్రెస్ మీట్ పెట్టి 3 పేర్లు చెప్తే అయిపోయా? చెప్పు మను. నేను ఈమె ఎవరికి ఫోన్ చేసారో చెప్పిన, నాకు ఎవరు ఫోన్ చేసి అడిగారు వాళ్ళ డెసిగ్నేషన్ చెప్పిన, ఇంకేం కావాలి? ఆయన గంతపూర్తో కూడా చెప్తాడు పనికి మళ్ళీ ముఖ్యమంత్రి. నేను మాటలు తక్కువ మాట్లాడే మాటలు తక్కువ మాట్లాడితే పని ఎక్కువ చేస్తా ఇంకంతే. మీ అయ్యకి నీకు నాకు ఉన్న ఫరకు, మీకు నోరు ఉన్నది నాకు కూడా నోరు ఉన్నది, మీకు నియత లేదు నాకు నియత ఉన్నది అంతే. దిక్కున్న చోట చెప్పుకోమను, నా చెప్పుల బ్రాండ్ కూడా చెప్తా చెప్పుకోమను. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, మహేందర్ రెడ్డి జవాబు ఇవ్వాలి, కేసీఆర్ జవాబు ఇవ్వాలి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఆ పోలీసు వాళ్ళే దొంగలండి. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు దొంగ ఎవరైతే ఇలా కమ్ముడమైన గులాబీ కండవలేదు అలానే పంపించారు ఫస్ట్. అంతా ప్లాన్గా చేసుకున్నారు ఆ పోలీసు వాళ్ళకి. చెప్పిన ఇప్పుడు చేంజ్ చేస్తారు బయట అని, ఇప్పుడు చేంజ్ చేస్తున్నా. మహేందర్ రెడ్డి అంత యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ని జిందగీలో చూడలే. ఒకప్పుడు మంచిగా ఉండే అని చెప్తుండే పెద్దలు, మా నాయన చెప్తుండే. ఇంత యూజ్లెస్ హోప్లెస్ పోలీస్ బాస్ని నేను ఇప్పటివరకు చూడలే. ఏదో ఒకటి స్పందిస్తారు, ఇది హోప్లెస్ ఫెలో. సో మెనీ అటాక్స్ ఆన్ ఎంపీస్.
ఇది హోప్లెస్ పోలీస్ బాస్. టోటల్గా అమ్ముడుపోయిన సరుకు. దీనికి ఏం చెప్తారండి? వాళ్ళ మీద నాకేం నమ్మకం, మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు పోలీస్ వాళ్ళ, కానీ నాకైతే నమ్మకం లేదు. అది చూద్దాం దానికి, ఈ పోలీస్ వాళ్ళ మీద నమ్మకం లేదు నాకు. మీకు డైరెక్ట్గా థ్రెట్ వచ్చిన నేపథ్యంలో మీకు ఏమైనా భద్రత వైఫై ఇక్కడ కావాలని మీరు అనుకుంటున్నారా? థ్రెట్ ఉందని మీరు భావిస్తారు? నాకు ఫస్ట్ టైమా నా మీద అటాక్ చేసాడు? నా మీద ఫస్ట్ టైమా? నాకు ఎన్ఎస్జీలో ఇద్దరు పెట్టుకున్నా, వాళ్ళు గాల్చి పడేస్తే సస్తారు ఇద్దరు ముగ్గురు. ఇలా పోలీసు వాళ్ళు ఉన్నారు, అలా కాకుండా ఎన్ఎస్జీలో ఇద్దరు పెట్టుకున్నా, వాళ్ళు కాలుస్తే సస్తారు. సరిపోయిందండి? నేను అడగలేదు, ఏం చేస్తారో చూద్దాం. మీరే మీరే చెప్తారు, నాకు చెప్తారు కదా మీరు అరెస్ట్లు అయితే. చాతగా అనోడు మహేందర్ రెడ్డి ఏం కాదు ఆయన తోటి. అరెస్టులు కూడా చేయడు, అరెస్టులు చేసినా గంటసేపు ఉంచుకొని పంపించేస్తాడు. ఈ అన్నిటికీ కారణం టీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఈ చాతగాని మహేందర్ రెడ్డి. ఈయన ఇండిపెండెంట్గా వ్యవహారం చేస్తే ఇవన్నీ కావు. ఈ పోలీస్ వాళ్ళు ఇలా ఉన్న ఆఫీసర్లు వాళ్ళు వాళ్ళట్నే తయారైన అందరూ పెద్దోళ్ళు అట్ట తయారయ్యారు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఇంతకుముందు ఉంటే, ఇంతకుముందు ప్రభుత్వాలు నడిపేటప్పుడు ఉన్నట్టుంటే ఇవి ఇంత దూరం పోవు. ఈమె ముఖానికి అంత సీన్ ఉందా? ఆమె సొంత ఎలక్షన్ గెలవాలి, ఈమె ఏకనాథ్ షిండే అవుతుందా? ఈయన ఏకనాథ్ షిండే అవుతుందా? ఆయన వెనుక 50 మంది ఈమె ఎలక్షన్నే గెలవాలి. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆమె పక్కకు నిల్చున్నారు, కూర్చున్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా ఒకటి ఈమెని. వాళ్ళందరికీ లేకుండా ఈమె గెలవాలని ఏమంటే ఏకనాథ్ షిండే అంట పని లేదని. ఎవరు దేనికి క్షమాపణ చెప్తారు? ఏం అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఏం వ్యాఖ్యలు అనుచితంగా చేసిన? మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసినామని చెప్పిన, నాకు ఫోన్ వచ్చింది ఒకళ్ళు చెప్పారు నేను చెప్పిన, చేయకపోతే చేయలేదని చెప్పు. మీ అయ్యే చెప్పింది కదా నీకు బీజేపీ ఓరు, బీజేపీకి వెళ్ళి ఓరు చేసిరు ఫోను. బీజేపీ పార్టీ బిల్డింగ్ చేసిందా? కమలం పువ్వు చేసిందా? ఎవరు చేసిరు ఫోను? పేర్లు చెప్పాలి కదా, నేననే చెప్పిన కదా ఈమె ఎవరికి చేసిందో ఫోను. ఏం అనుచిత వ్యాఖ్య చేసిన? ఏం అనుచిత ఆమెని మహిళా లోకం తల వంచుకుంటుంది. ఇట్లాంటి ఆమె మహిళా జాతిలో పుట్టిందని తల వంచుకుంటుంది తెలంగాణ మహిళా జాతి. అందుకనే ఈమె ఊడగొట్టిండ్రు. ఇట్లాంటి పనులు చేస్తేనే లేకి పనులు ఇందూరు ప్రజలు ఈమెను ఊడగొట్టిండ్రు. రెండోసారి నిలబడి రెండోసారి యాక్సిడెంటల్గా గెలుస్తా. ఎట్లయితే గెలుసుడు గెలుసుడే, గెలుపు గెలిపే. మీ అయ్య యాక్సిడెంటల్ గెలిచిండా? నువ్వు యాక్సిడెంటల్ ఓడిపోయినావా? మీ అన్న యాక్సిడెంట్ ఎట్ట గెలుస్తేంది? నువ్వు ఏమన్నా అనుకో, గెలుపు గెలిపే, మళ్ళీ నిలబడు, మళ్ళీ గెలుస్తా అని చెప్తున్నా కదా. వెంటాడు ఎందుకు ఆయన? నేను ఇందూరులో నిలబడతా, నేను ఇందూరు పార్లమెంట్కే నిలబడతా. వెంటాడి వేటాడి ఏడికి వెంటాడు ఎందుకు? వేటాడు ఎందుకు? కానీ నిలబడతా. తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కరీ అన్నారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. రాష్ట్రంలో కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. మామిడి రైతులకు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పార్టీ కార్యాలయంలో మామిడి రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు కేంద్ర మంత్రి. आपका तकरीबन 2800 करोड़ का 2800 करोड़ का ये साउथ इंडिया का और तेलंगाना का ब्रिज और रोड का एक सबसे बड़ा प्रोजेक्ट से किया है. इसके लिए आपको कैलकुलेशन है और भी हमारी सरकार ने किया है. आपको कलवा चौथी नागरिक आज मैंने
यहाँ बोलने के पहले आप लोगों की जानकारी हो, एक बार रिकन्फर्म किया आपने बोलने के पहले। मैं चूंकि सेंट्रल मिनिस्टर हूँ तो कोई बात बोलूँ, मीडिया यहाँ है तो मैंने रिकन्फर्म किया अभी नितिन गडकरी जी के ऑफिस से, तो वहां से मुझे ये जानकारी मिली 170 किलोमीटर कलवा कुर्ती नगर का रूट मिला था। और ये जो आगरा का नंदियाल सबको 33 किलोमीटर आदिलाबाद भेला, ये 491 करोड़, 38 किलोमीटर खम्भन और कुराली 446 करोड़ माने 446 491, एंड एलआरएडी टू हुलूर 500 करोड़ 52 किलोमीटर। ये तीन और प्रोजेक्ट आपके लिए हमारी भारत सरकार ने सहयोग किया है, ये इसकी बधाई है। भारत सरकार आपके साथ है और आपके संग हम सब मिलकर के इससे तेलंगाना को आगे लाना है और भारत को आगे ले जाना। సీఎం కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ బార్ల తెలంగాణగా మారిందని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. బంగారు తునక అంటూ రాష్ట్రాన్ని అప్పులకు పచేశారని చెప్పారు. కేసీఆర్ 8 ఏళ్లుగా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు షర్మిల. దళిత బంధును టీఆర్ఎస్ అనుచరుల బంధు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా 20,000 మాత్రమే భర్తీ చేశారన్నారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా హోజరాబాద్ సభలో పాల్గొన్నారు షర్మిల. ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు? కేసీఆర్ గారు మీ నియోజకవర్గానికి ఏం చేసిండు? మీ కుటుంబానికి ఏం చేసిండు? మీ గ్రామాలకు ఏం చేసిండు? మీ బిడ్డలకు ఏం చేసిండు? ఒక్క రకంగానైనా కేసీఆర్ గారు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్? నక్కలు ఎరుగని బొక్కలు లేవు, పాములు ఎరుగని పుట్టలు లేవు, కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వర్గాలు ఉంటే అన్ని వర్గాలని మోసం చేసి పడేశాడు కదా కేసీఆర్ సారు. ఏమన్నా రుణమాఫీ చేస్తానన్నాడు, చేసిండా? రుణమాఫీ చేస్తానన్నాడు, ఏమన్నా చేసిండా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, ఏమ్మా వడ్డీ మీరు కడుతున్నారా, సారు కడుతున్నాడా? మొత్తం వడ్డీ మీకే పడుతుంది కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావులా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు? ఆ రోజులు ఉన్నాయా ఇప్పుడు? ఇంకేం చెప్పిండు కేసీఆర్ సారు? ఉచితంగానే చదివిస్తానన్నాడు కదా, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, ఉందా? సిబిఎస్ఈ సిలబస్ ఆల్ ఫ్రీ అన్నాడు, ఉందా? ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఆల్ ఫ్రీ అన్నాడు, ఉందా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతిరోజుకి 3,016 రూపాయలు ఇస్తానన్నాడే, పోనదైనా ఇచ్చిండా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, 100,00,000 రూపాయలు తిన్నాడే కేసీఆర్ గారు. నిజంగానే ఈటల రాజేంద్ర ఉద్యమకారుడైతే, నిజంగానే ఈటల రాజేంద్రకు నిజాయితీ ఉంటే కేసీఆర్ గారు అవినీతి మీద మాట్లాడాలని, నోరు విప్పాలని ఈటల రాజేంద్రకు సవాలు విసురుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. తాలు పేరుతో బస్తాకు 2 కిలోల ధాన్యం తరుగు తీస్తున్నారని ఆందోళనకు దిగారు రైతులు. జగిత్యాల జిల్లా తాటిపల్లి దగ్గర నిజామాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించి ఇప్పుడు తాలు పేరు 2 కిలోల తరుగు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు చేయమని అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకుండని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. మిల్లల్లో యూనియన్ తరపు టీఆర్ఎస్ పార్టీకి 1,00,000 రూపాయలు ఇచ్చామని చెబుతున్నారన్నారు. రోడ్డుపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. మాకు కటింగ్లు బాగా అవుతుంది, కొత్తంతా నేర్పి నేర్పి సచ్చిన గాని బారదానియ్యాడు వాడు. ఈయన కాడికి పోతే ఈయన మిల్లర్ దాకా పోయినాక ఆడ కటింగు అని లారీ ఆపుతాడు, అక్కడ లారీ దొరకది. ఇటు మాటలు కాంట కావు, క్వింటల్కు 4 కిలోలు 5 కిలోలు అని ప్రసారం ఇద్దు. రైతు బంధు పైసలు మాకు ఎందుకు, కేనకచ్చ పైసలు ఎందుకు? మాకు అట్లు కొనుగోలు మాకు మద్దతు ధరిస్తే వాళ్ళు వారం పరిమళించి ఉంది. జోక్ కౌంటర్ బంద్ చేసేసారు. మిల్లర్లో కొత్త 40 దించాము, 40 జోకింది సార్. అక్కడికి పోతే 43 అయితే జోక్తాం, లేకపోతే లేదు సార్ దించుకోమంటారు. క్వింటల్కు 7 కిలోలు సార్. మిల్లర్లో అడిగితే పార్టీ తరఫున 1,00,000 రూపాయలు ఇచ్చాము. ఏ అధికారులు అడిగారు సార్ మీరు ఏం చేస్తారు వేసుకోవాలంటారు? జిల్లా ఈ లారీ అసోసియేషన్ అడిగితే ఆలు కట్టి వేస్తుంది సార్, సంజీకి రూపాయలు అడుగుతుంది సార్. ఏంటంటే పార్టీ పని చిత్రం ఏం చేస్తారు వేసుకోవాలి? ఏ అధికారులు మనల్ని పట్టించుకోవాలి? ప్రతి అధికారి అవినీతికి పాల్పడుతుంది సార్. టీఆర్ఎస్ పార్టీకి 1,00,000 రూపాయలు ఇచ్చినారు సార్ జిల్లా అసోసియేషన్.
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో రాజగోపురం మాడవీధుల నిర్మాణం కోసం హనుమకొండ కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ కోసం జిల్లా కలెక్టర్ రాజీవ్, ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, ఎండోమెంట్ అధికారులు మీటింగ్ ఏర్పాటు చేశారు. 100 ఏళ్ల వరకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు. మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించేలా 60 అడుగుల వెడల్పుతో దారులు నిర్మించాలని నిర్ణయించారు. మాడవీధులు, రాజగోపురం, ధ్వజస్తంభం, యాగశాల, పాకశాల, రథశాల నిర్మాణాల కోసం స్థల సేకరణ, ఎండోమెంట్ రెవెన్యూ ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ నెల 29న మరోసారి సమావేశం నిర్వహించనున్నారు అధికారులు. భారతదేశంలోనే ప్రముఖ సభతి అయినటువంటి వారిని తీసుకొచ్చి గత 2 రోజుల నుంచి కూడా ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా మరి పరిశీలించి ఈరోజు ఒక టైం బౌండ్ ఏర్పాటు చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి ఇప్పుడే డీసీ గారితో డీసీ గారి అధ్యక్షతన కోఆర్డినేటర్గా ఈ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఇది శాస్త్ర ప్రకారంగా చేయాలి, భక్తుల సౌకర్యార్థం చేయాలి. రాబోయే 100 సంవత్సరాలలో కూడా భక్తులకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో కొంత ప్రత్యేక చొరవ తీసుకొని అన్నీ కూడా శాస్త్ర ప్రకారం నిర్వహించాలని చెప్పి మరి నిర్వహించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. నిన్న రాత్రి కాగజ్ నగర్లో కనిపించిన పులి ఇవాళ వంజరిలోని రైల్వే గేట్ దగ్గర గేట్ మీన్కు కనిపించింది. దీంతో పెద్ద పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. పాలముద్రల ఆధారంగా పులి పెద్దవాగు తీర ప్రాంతం వైపు వెళ్లినట్టు నిర్ధారించారు. పరిసర ప్రాంతాలైన శివాపూర్, బారేగూడ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా అటవీ శాఖ అధికారి దినేష్ కుమార్. కాగజ్ నగర్ డివిజన్ ఆఫీసర్ విజయ్ కుమార్. వి ఆర్ ట్రాక్డ్ సక్సెస్ఫుల్లీ. ఖానాపూర్ నుంచి సామెల వచ్చింది, సామెల నుంచి గోండి వచ్చింది. నిన్న ఈవినింగ్ కూడా ప్రస్తుతం చెప్పాము, ఇట్ ఆ సెంటర్ గోండి ఏరియా అండ్ కాగజన డివిజన్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారంటే వాళ్ళు కూడా 24/7 ట్రాక్ చేస్తున్నాము. ఇప్పుడు పెద్దవాగు తాండితాకు ఒక అనుమానం ఉంది, అక్కడ పగ్ మార్క్ సెర్చ్ చేసి ఉన్నాము. సో అది ఎక్కడ ఉంది కాబట్టి వీల్ కెన్ ఫైండ్ ఎక్కడ మళ్ళీ పోతుంది అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబిలిటీ ఉన్న ఏరియా అన్నిటి వేవ్ అలర్టెడ్. తుంగెడ, రెబ్బన్న, అగర్గూడ, దిగిడ, రాంపూర్ ఇది అన్ని ప్లేస్లో వీ అలర్టెడ్ ద పీపుల్. ఇప్పుడు ఇంకా ఒక 2 to 3 అవర్స్లో వీళ్ళు ఫైన్ ద పగ్ మార్క్ ఎక్కడ ఏ పాయింట్లో వాగు తాండేది అంటే బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ఎగ్జాక్ట్లీ టెల్ ఎక్కడ పోయింది అంటే. ఇప్పుడు అనుమానంలో అన్ని ఏరియాలో వీ అలర్టెడ్ ద పీపుల్ అండ్ స్పెషల్ టీమ్స్ కూడా ఇప్పుడు ఫామ్ చేసాము. రీడిప్లై అయింది టీమ్స్ కూడా, అక్కడ ఇంకా టీమ్స్ ఉన్నారు, అక్కడ ఉంచే టీమ్ తీయలేదు, అక్కడే ఉన్నారు. ఈ రోజు వాళ్ళు పొలం కూడా వెళ్ళి పని స్టార్ట్ చేసి చెప్పాము. ఈ రోజు మార్నింగ్ కూడా ఏమీ పగ్ మార్క్ లేదు. సో అక్కడ ఉన్న పులి, అది కొత్త చిన్న పులి అనేది ఇప్పుడు ఇక్కడ తిరుగుతుంది. వీఆర్ ట్రాకింగ్. హన్మకొండలో నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ముఠా అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 2000 రూపాయల నోట్లు, 300 కలర్ ప్రింటర్, 7 సెల్ఫోన్లు, 2 బ్యాగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అవినాష్, కత్తి రమేష్, ఎండి అక్రమలి, గడ్డం ప్రవీణ్, గుండ్ల రజని, కత్తి సునీత, సోహెల్ను అరెస్టు చేయగా మరో నిందితుడు ఎండి సమీర్ పరారీలో ఉన్నాడని చెప్పారు పోలీసులు. నకిలీ నోట్లను రద్దీ ప్రదేశాలు, మార్కెట్లు, వైన్స్ల దగ్గర చెలామణి చేసేవారన్నారు. కూప్ కాకుండా ఇంకా ఇద్దరు మనిషి, గడ్డం ప్రవీణ్ అండ్ హిజ్ వైఫ్ గుండ్ల రజని, ఇవాళ కూడా ఈ కిడ్నాపింగ్ కేసులో ఇట్లా ఇంతకుముందు ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో దీస్ 3 పర్సన్స్ అలాంగ్ విత్ 5 అదర్స్ మేడ్ అ ప్లాన్ అండ్ దే స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫేక్ కరెన్సీ నోట్స్, స్పెషలీ దీస్ 2000 రూపీస్ నోట్స్. ఇది అన్ని దీస్ ఆర్ ఆల్ ఫేక్ కరెన్సీ నోట్స్. ఈ నోట్స్ తయారు చేయడానికి వాళ్ళు ఒక కలర్డ్ ప్రింటర్ పర్చేస్ చేశారు అండ్ దే ఆర్ యూజింగ్ దిస్ జేకే బాండ్స్ ద పేపర్స్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద ప్రయాణం అంటేనే భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో పాటు గుంతల వల్ల ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు వేల కోట్లతో రోడ్డు విస్తరించిన నిర్మాణాల లోపాల వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతోంది, యాక్సిడెంట్లలో అనేక మంది చనిపోతున్నారు, మరికొందరు గాయపడుతున్నారు. నేషనల్ హైవేపై అండర్ పాసింగ్ బ్రిడ్జులు లేకపోవడం, ఇరుకు వంతెనలు, ఓవర్ స్పీడ్, డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణికుల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ హైవేపై భద్రతను గాలి కొదిలేసిందన్న విమర్శలు వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆందోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు 181.5 కిలోమీటర్ల వరకు 2 లేన్లుగా ఉన్న 65వ నెంబర్ జాతీయ రహదారిని 2000 కోట్లతో 10 ఏళ్ల కిందట
బీఓటీ పద్ధతిలో జీఎంఆర్ సంస్థ 4 లేన్లుగా విస్తరించింది. ఇందుకోసం ఖర్చు పెట్టిన డబ్బులను రాబట్టుకునేందుకు నేషనల్ హైవేపై ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, కేతపల్లి మండలం కొర్లపాడు దగ్గర ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు దగ్గర టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసింది జీఎంఆర్. 2012 నుంచి టోల్ ఫీజు వసూళ్లు కొనసాగుతున్నాయి. అయితే హైవే విస్తరణ సమయంలో సర్వీస్ రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తామన్న హామీ ఇప్పటి వరకు పూర్తి చేయలేదంటున్నారు జనం. ఇది 65 జాతీయ రోడ్డులో మొన్న మునగాల్లో 5 చనిపోయారు. ముకుందాపురంలో కూడా అప్పుడు యాక్సిడెంట్ అయింది. ఈ కటగుండూరులో కూడా 1 ఇయర్ ప్రకారం యాక్సిడెంట్ అవుతుంటే మేము రస్తారోక చేస్తే సర్వీస్ రోడ్డు వేస్తున్నారు. ఈ సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ప్రాణాలకి రక్షణ లేకుండా పోతుంది. చాలామంది అనాథల పిల్లలు కూడా ఇదైపోతున్నారు. ఈ ఎన్నిసార్లు చేసినా కూడా గోడ కట్టిన లేకపోతే ఉంటుంది, కానీ ఎవరూ స్పందించట్లేదు. ఏ ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా మాకు స్పందించట్లేదు. సర్వీస్ రోడ్లు వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. హైవేకి ఆనుకుని ఉన్న ప్రతి గ్రామానికి అండర్ పాసింగ్, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం డేంజర్ జోన్స్ దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. బైపాస్ల దగ్గర రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇవన్నీ కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. గత ప్రభుత్వాల నిర్వాహకం, అదేవిధంగా జీఎంఆర్ సంస్థ కొన్ని అక్కడ గ్రామాల్లో సరైన ఫ్లైఓవర్ ఏర్పాటు చేయకపోవటం, అండర్ పాస్లు సరిగ్గా ఏర్పాటు చేయకపోవటం, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయకపోవటం, ఇప్పటికైనా సరే జీఎంఆర్ సంస్థ మునగాల మండలంలో మాధారం గ్రామం నుంచి మొదలుకొని రామాపురం క్రాసెట్ వరకు ఉన్న ఎన్నో ఫ్లైఓవర్లు వాళ్ళకి చట్టపద్ధతిగా చట్ట ప్రకారంగా వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా వాళ్ళ నిర్లక్ష్యాల వైఖరి వల్లనే ఎంతోమంది ప్రాణాలు పోతున్నారు. ఆ ప్రాణాలు పోయిన ప్రతి కుటుంబానికి కూడా కనీసం 1-5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇప్పుడు జీఎంఆర్ సంస్థ త్వరితగతిన ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే NH-65 ను కేంద్రం 6 లేన్లుగా మార్చేందుకు ఓకే చెప్పింది. ఇప్పుడున్న రోడ్డుకు కుడివైపు ఒక లేన్, ఎడమవైపు మరో లేన్ నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ 2009లోనే పూర్తవడంతో రోడ్డు నిర్మాణ పనులకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని జాతీయ రహదారి విస్తరణ అధికారులు అంచనా వేస్తున్నారు. 6 లేన్ల నిర్మాణంలో అండర్ పాస్, బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు కీలకంగా మారనున్నాయి. లేన్ల విస్తరణ సమయంలో దండు మల్కాపురం నుంచి కోదాడ వరకు 17 చోట్ల అండర్ పాస్, బ్రిడ్జ్లు, సర్వీస్ రోడ్లు, చౌటుప్పల్, చిట్యాల, కట్టంగూర్, సూర్యాపేట్, జనగాం రోడ్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రోడ్డుపై వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగం, వంతెనల దగ్గర 40 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించనున్నాయి. ప్రస్తుత హైవేపైనే 150 స్పీడ్తో వాహనాలు దూసుకెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 6 లేన్ల విస్తరణ కంటే ముందే ప్రమాదాల నివారణ కోసం కాంట్రాక్ట్ సంస్థ అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలంటున్నారు జనం. ముఖ్యంగా ఈ మునగాల్లో రెగ్యులర్గా సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీన్ని ఎన్నిసార్లు జీఎంఆర్ దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ, అనేక సంవత్సరాల దృష్టికి పట్టకపోయినప్పుడు కూడా ఏమి ఫలితం లేదు. ఇప్పటికీ అంటే సంవత్సరానికి 25,000 యాక్సిడెంట్లు తెలంగాణ జరుగుతుంటే దాంట్లో 6,000 మంది చనిపోతున్నారు. ఈ 6,000 మంది కూడా ముఖ్యంగా మా కోదాడ ప్రాంతం మాధవరం నుంచి ఆకుపోవల వరకు, అక్కడి నుంచి శ్రీరంగపురం వరకు కూడా జరుగుతున్నాయి. ఎన్నిసార్లు మొత్తుకున్నా సర్వీస్ రోడ్లు ఇవ్వకపోవడము, సర్వీస్ రోడ్లు లేకపోవడంతో పాటు రోడ్డు సేఫ్టీ విషయం మీద ఎవరు కూడా శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల మొన్న యాక్సిడెంట్ జరిగింది. హైవేపై స్పీడ్ గన్లు ఏర్పాటు చేసి స్పీడును కంట్రోల్ చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. హైవేపై వెహికల్ స్పీడ్ తెలుసుకునేందుకు పోలీస్ ఇంటర్సెప్టర్ పేరుతో ప్రత్యేకంగా పోలీస్ వాహనం ఏర్పాటు చేసినా ఎక్కడా తిరిగినట్లు కనిపించడం లేదంటున్నారు జనం. అట్లాగే హాస్పిటల్ ఎదురుగా కబరస్థాన్ ఉంది. ఆ కబరస్థాన్ లో కూడా మరి ఈ రోజు వరకు ఆ కబరస్థాన్ పక్కన సర్వీస్ రోడ్డు వేసుకొని ఇవ్వటం లేదు. అదేమంటే వాళ్ళు వక్స్ బోర్డు అంటున్నారు. వక్స్ బోర్డు వాళ్ళేమో లోకల్లా వాళ్ళు ఒప్పుకుంటే మాకు అభ్యంతరం లేదని ఈ విధంగా ఇద్దరి మధ్యలో పెట్టి మరి జీఎంఆర్ వాళ్ళని కూడా ఎన్నోసార్లు పిలిపించడం జరిగింది. మరి నేను జీఎంఆర్ వాళ్ళకి పోయి కూడా వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి మీరు ఇప్పటి నుంచైనా దయచేసి దాన్ని పూర్తి చేయాలని వారికి విన్నవించడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. హైవేపై భద్రతా చర్యలు తీసుకోకుంటే ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు జనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.